విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గం రేగిడి ఆమదాల వలస మండలం. టీడీపీ నాయకులు అచ్చేసిన ఆంపత్తుల్లో వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, బరి తెగించి రెంకెలు వేయడం సరికాదని రేగిడి మండల వైసీపీ కేడర్ ఎద్దేవా చేసింది. మండలం సోమరాజుపేట గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి సోమవారం చేరినట్లు గ్రామంలో హడావిడి చేశారన్నారు. పచ్చ మీడియా గోరంతరం కొండంత చేస్తూ చూపించడం హాస్యాస్పదమని అన్నారు. 30 మంది చేరితే ఒక పత్రిక 250 చేరినట్లు రాశారని నేతలు విమర్శించారు. TV5 ఛానల్లో 1000 మంది చేరినట్లు స్క్రోలింగ్ చేశారని అన్నారు. ప్రజాభిమానం ఉన్నంతకాలం ముఖ్యమంత్రిపై జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రానున్న ఎన్నికల్లో ప్రభంచనం సృష్టించడం ఖాయమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రేగిడి మండల పరిషత్ వైఎస్ ఎంపీలు టంకాల అచ్చెన్ నాయుడు, వావిలపల్లి జగన్మోహన్ రావు, సోమరాజుపేట సర్పంచ్ రమేష్ నాయుడు, మండల పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీకి చేరిన వాళ్ళు సగం మంది ఆల్రెడీ ఆ పార్టీలు ఉన్నారంటే నా అభిప్రాయం. గత ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళంతా కూడా తెలుగుదేశంగా ఓటు వేశారు. అది ఏ రోజు కూడా ఈ పార్టీలో నేను ఎప్పుడు చూడలేదు. అందులో కొంతమందిని రమేష్ ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, మన మీద బాధ్యత ఎక్కువ ఉంది. మనం ఎమ్మెల్యే ఎన్నికలతో పాటు ఈ పార్టీలోకి వచ్చాం. మనం వచ్చామని చెప్పేసి అవతల వ్యక్తి వెళ్ళిపోయి మన మీద మన నుండి వెళ్ళిపోయడానికి మండలం గారు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ అందరికి తెలిసిన విషయం. మరి ప్రచారం చేయవలసిన అవసరం మనకు తప్పు. ఎందుకంటే గడపడప కార్యక్రమంలో ఏ సమస్యలు వచ్చినా మనం ఖచ్చితంగా అందరూ మనం వాళ్ళ ముందుకెళ్తున్నాం, వాళ్ళు సమస్యలు చెప్తున్నారు. అది చాలు ప్రచారం అంటే. ఇలాంటి మీటింగ్లు పెట్టడానికి ఖర్చుతో కూడుకుని మరి ఇంటింటికి వెళ్ళలేక వాళ్ళు ఇంటింటికి వెళ్ళగలరా? కోరు బోర్లు ఏ ఇంటికైనా వెళ్ళగలరా? వెళ్ళలేక ఈ ఏదో 10 మందికి 10 గ్రామాలకి ఒక 15 ఆటోలు పంపించేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఇది అంతా మనం చూస్తున్న ప్రచారం, గ్లోబల్ ప్రచారం. అందుచేతను